గోల్డ్ హబ్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి కొనబడును, అదే రోజు ఆన్లైన్ ధరకు కొని డబ్బులు ఇవ్వబడును. నమస్తే, వెల్కమ్ టు మనం టీవీ. మనం ఉన్నది మన కోసం. నేను వలి. ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ డివి శ్రీనివాస్ గారు. వారితో మాట్లాడదాం. డివి శ్రీనివాస్ గారు నమస్తే సార్. నమస్తే సార్. ఆంధ్రప్రదేశ్ లో అవ్వాతాతల రాజకీయం నడుస్తుంది సార్. ఎందుకంటే 1వ తారీఖు పెన్షన్లు రావాల్సినవి వాలంటీర్లు నేరుగా వాళ్ళ చేతిలో పెట్టే పెన్షన్లు ఆగిపోయినాయి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ ఎన్నికల కమిషన్కి ఫిర్యాదు చేయడం వల్ల వాలంటీర్లు అందులో పాల్గొనట్లేదు, వాళ్ళకి రావట్లేదు, సచివాలయానికి వెళ్ళి తీసుకుంటున్నారు, ఎండలో నిలబడుతున్నారు, కొంతమంది చనిపోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికి కారణం టీడీపీ అని చెప్పి ఒక రాజకీయం అయితే నడుస్తుంది. ఎలా చెప్తారు సార్ దీన్ని? అవ్వాతాతల రాజకీయం అంటావా, మనసాల జగన్ నాటకం అంటావా? నాకు మంచాలే కనపడుతున్నాయి. మంచాలు తీసుకురావటం, వాళ్ళని మంచాల మీద పండబెట్టడం, మోసుకెళ్ళడం, ఒకడు వీడియోలు తీయటం, ఆ వీడియోలని సోషల్ మీడియాలో వైరల్ చేయడము. ఇప్పుడు ఇదేంటంటే ఒక మహాకుట్ర. ఎన్నికలకు ముందు పెన్షన్ల పంపిణీని ఈ విధంగా ఒక ప్రహసనంగా మార్చడం అనేది ఒక పొలిటికల్ కాన్స్పిరసీ, గ్రేటర్ కాన్స్పిరసీ, మహాకుట్ర అన్నమాట. ఏ విధంగా అంటే, ఇప్పుడు ఎన్నికల సంఘం పెన్షన్లను ఆపమందా, వాలంటీర్లను ఆపమందా? వాలంటీర్లను, వాలంటీర్ల ద్వారా పింఛన్ల పంపిణీ ఆపండి, ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా పంచండి. ప్రభుత్వ ఉద్యోగులు ఏం చేస్తున్నారు? ప్రభుత్వ ఉద్యోగులు లేరా? వాళ్ళ ద్వారా పంపిణీ ఎందుకు చేయటం లేదు ఇంటింటికి? అంటే కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలే బేఖాతరు చేస్తున్నారు. కోర్టుల తీర్పులు లెక్కలేదు, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు లెక్కలేదు. వాటికి రాజకీయ రంగు బులుముతారు, వీటికి రాజకీయ రంగు బులుముతారు. అసలు రాజకీయమే తప్ప ఇక వీళ్ళకేమీ పేదల సంక్షేమం పట్టదా? ముసలాళ్ల ప్రాణాలంటే విలువ లేదా? ఇప్పుడు నిజంగా వీళ్ళకి మంచాల మీద ఉన్న ఇంట్రెస్ట్, మోసుకుపోవడం మీద ఉన్న ఇంట్రెస్ట్ వీళ్ళకి ఏంటి? అక్కడ టెంట్లు వేయటం మీద ఉండాలి, అక్కడ మంచినీళ్ళు ఇవ్వటంలో ఉండాలి, వాళ్ళకి భోజనాల ఏర్పాట్లో ఉండాలి. అది చేయాలి నిజంగా సమాజ సేవ. వీళ్ళని ఆదుకోవాలి, వీళ్ళకి అండగా ఉండాలంటే. అంటే వైసీపీ నాయకుల ప్రోద్బలంతో ఇదంతా జరుగుతుంది సార్? మంచాలు మోసుకెళ్ళటం, ఫోటోలు తీయటం, ఇదంతా వైసీపీ ఆడుతున్నటువంటి డ్రామాగా చూడాలా? జగన్ నాటకం ఇదంతా కూడా వైసీపీ ఆడుతున్న నాటకం, ఆడిస్తున్నటువంటి నాటకంగా కనపడుతుంది. దీనిలో పాత్రధారులే వీళ్ళంతా. ఇప్పుడు నేను చెప్పిన మంచాలు తెచ్చిన వాళ్ళు, మంచాలు మోసుకెళ్ళిన వాళ్ళు, మంచాలు వీడియో తీసిన వాళ్ళు, వైరల్ చేసిన వాళ్ళు, వీళ్ళు పాత్రధారులు. వీళ్ళు కాదు, అసలు సూత్రధారులు ఎవరు? ఓకే, ఇప్పుడు ఒక సర్క్యులర్ ఇచ్చారు, జీవో ఇచ్చారు, 3వ తారీఖు నుంచి పింఛన్ల పంపిణీ సచివాలయాల దగ్గరికి రమ్మన్నారు. సచివాలయాల దగ్గరికి మీరు పిలిచారంటే అర్థం ఆ పింఛన్ ఇచ్చేటువంటి అసిస్టెంట్లు, వెల్ఫేర్ అసిస్టెంట్లు వాళ్ళ ఖాతాల్లో నిధులు వేసినట్టే కదా. వాళ్ళ ఖాతాల్లో నిధులు వేయకుండా పింఛన్ డ్రా చేసే ఇది వాళ్ళకి అవకాశం కల్పించకుండా వాళ్ళని రమ్మంటాం ఏంటి ఈ ముసలాళ్ళందరినీ సచివాలయాలకు? కుట్ర కాదా? అసలు ట్రెజరీలో నిధులు ఉన్నాయా? పెన్షన్ల పంపిణీకి 1,50,000 కోట్లు కావాలా? 1,50,000 కోట్లు రిజర్వ్ ఫండ్ పెట్టి మిగతా డబ్బులు ఏమైనా ఉంటే నువ్వు కాంట్రాక్టర్లకు పెండింగ్ బిల్స్ క్లియర్ చేయాలి. అది లేకుండా 350 కోట్లు మాత్రమే ఉంచి మొత్తం ఊడ్చిపెట్టడం ఏంటి? 15 రోజుల్లో 15,000 కోట్లు విత్డ్రా చేయడం ఏంటి? కుట్ర కాదా? 15 రోజుల్లో మార్చి 15 నుంచి ఏప్రిల్ 31 లోపు 15,000 కోట్లు విత్డ్రాల్కి బడ్జెట్ రిలీజ్ ఆర్డర్ ఇచ్చిన ఫైనాన్స్ సెక్రటరీది బాధ్యత కదా. ఎవరు వీళ్ళంతా? సూత్రధారులు. ఈ మహాకుట్ర వెనుక సూత్రధారులు. అసలు సిఎస్ జవహర్ రెడ్డి ఏం చేస్తున్నారు? వీటిని ప్రభుత్వ హత్యలే అంటున్నారు. నిన్న 4 చనిపోయారు, ఇవాళ ఏం జరుగుద్దో తెలియదు. సొమ్మసిల్లి కుప్పగూలిపోతున్నారు ముసలాళ్ళు, పండుటాకులు కదా. ఇప్పుడు ప్రభుత్వ హత్యలని వీటిని విపక్షం ధ్వజమెత్తుతుంటే ప్రభుత్వ హత్యలు వీటి మీద కేసు ఎవరి మీద పెట్టాలి? సిఎస్ జవహర్ రెడ్డి గారి మీద పెట్టాలా? సరే, ఇప్పుడు సచివాలయానికి వచ్చి పెన్షన్ తీసుకోవాలని చెప్తున్నారు సచివాలయ ఉద్యోగులు, అంటే వాలంటీర్స్ కాకుండా సచివాలయం నుండి ప్రభుత్వ ఉద్యోగులు నేరుగా ఇంటికి వచ్చి పెన్షన్ ఇచ్చే పరిస్థితి ఉంటుందా? ఎందుకు ఉండదు? ఇప్పుడు 135,000 మంది ఉన్నారు, ఒక్కొక్కడికి 430 ఏమో వస్తాయి అంట పింఛన్లు. ఇప్పుడు మొత్తం ఈ 68 లక్షల పింఛన్లు మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్కడు పంచాల్సింది 45 49 ఉంటాయి. 3 రోజుల్లో పనిచేయచ్చు, ఇంటింటికి వెళ్ళి పనిచేయచ్చు అన్నమాట. అప్పుడు 68 లక్షల పెన్షనీర్లు ఉంటే అందులో 34 లక్షల మంది ముసలాళ్ళు ఉన్నారు. వీళ్ళు వృద్ధాప్య పింఛన్ తీసుకుంటున్నటువంటి వాళ్ళు, వీళ్ళవరికి ఇంటింటికి ఇవ్వాలి. కానీ వీళ్ళు ఏమన్నారు? లేవలేని వాళ్ళు, రాలేని వాళ్ళు,
9 లక్షల మంది అయి ఉన్నారు. ఆ 9 లక్షల మందికి ఇంటింటికి ఇస్తామన్నారు. మరి ఎందుకని ఇంటింటికి ఆ 9 లక్షల మందికి ఇవ్వకుండా, అంటే ఇంటింటికి వచ్చి ఇచ్చే అవకాశం ఉన్నప్పటికీ కూడా ఇస్తామని చెప్పారు. 9 లక్షల వృద్ధులకు రాలేనాళ్ళకి లేవలేనాళ్ళకి ఇంటింటికి మేము వచ్చి ఇస్తామని చెప్పి జవహర్ రెడ్డి గారు చెప్పారు కలెక్టర్ల కాన్ఫరెన్స్లో. అసలు కలెక్టర్ల కాన్ఫరెన్స్ పెడితే కలెక్టర్లంతా ఇంటింటికి మేము పింఛన్ పంచుతామన్నారు. ఓకే, కలెక్టర్లు ఒప్పుకున్నప్పుడు దానికి సర్ప్ సీఈఓ అడ్డుపట్టం ఏంటి, మురళీధర్ రెడ్డి పాత్ర ఏంటి ఇందులో? ఓకే, సర్ప్ సీఈఓ మురళీధర్ రెడ్డి కాదు ఇంటింటికి వద్దు సచివాలయంలోనే పంచుదామన్న సూచన చేయడంలో ఉద్దేశం ఏంటి? ఇక్కడ అసలు రాజకీయం కనిపిస్తుందంటారు, కుట్రకోణం కాదా ఇదంతా? ఒకటి, ట్రెజరీలో డబ్బులు లేకుండా 15 రోజుల్లో 15,000 కోట్లు విత్డ్రా చేయటం ఒక కుట్ర. కేవలం 30వ తారీఖు 6,000 కోట్లు లాగేశారంట, 31వ తారీఖు 1,200 కోట్లు లాగేశారంట. ఈ 2 రోజుల్లో ఏది బడ్జెట్ ఇయర్ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్, ఆ 30, 31 2 రోజుల్లో నీకు ఎంత వచ్చింది లెక్క? 72 కోట్లు విత్డ్రా చేశారు. ఎలా ఇస్తాడు స్టేట్ ఫైనాన్స్ సెక్రటరీ బడ్జెట్ రిలీజ్ ఆర్డర్? కేవి సత్యనారాయణ ఆయన బాధ్యుడు కాదా? ఆయన ఈ కుట్రలో భాగస్వామి కాదా? ఇప్పుడు మురళీధర్ రెడ్డి సచివాలయంలోనే సర్ప్ సీఈఓ పంచమని చెప్పడం వెనక ఎవరి ఆదేశాలు ఉన్నాయి? ఓకే, సీఎంఓ ప్రిన్సిపల్ సెక్రటరీ ధనంజయ రెడ్డి గారి పాత్ర ఏంటి? నీకు ఎటు చూసినా వీళ్ళ ముగ్గురు చుట్టూతోనే తిరుగుతోంది. ధనంజయ రెడ్డి, మురళీధర్ రెడ్డి, జవహర్ రెడ్డి బాధ్యులు వీటికి. ఎవరు ఇవాళ ఈ పండుటాకులు రాలిపోవడానికి, ఈ మంచాల డ్రామాకి ఎవరు ఈ మంచాల్లో తీసుకొచ్చింది ఎవరు? అంటే సాధారణ మరణాలు కూడా పెన్షన్ అందకపోవటం వల్లే, లేదంటే పెన్షన్ రాక ఇబ్బంది పడి చనిపోతున్నారని చెప్పి ఒక ప్రచారం అయితే బలంగా, శవం రాగానే పడిపోగానే వీళ్ళు వచ్చి వాళ్తున్నారు, ఆ శవాన్ని తీసుకుని చంద్రబాబు ఇంటికి పోదామంటున్నారు. జోగి రమేష్ పెనమలూరులో మనం చూసాం, అవును, దాన్ని తీసుకుని చంద్రబాబు ఇంటికి పోదామంటే వాళ్ళు బంధువులే తిట్టారంట. ఒక దగ్గర ట్రైనింగ్ ఇస్తున్నారంట కదా సార్, ఏసే చనిపోయింది పెన్షన్ రాక చనిపోయాడు, పెన్షన్ రాదు అని తెలిసి బాధతో కుంగిపోయి హార్ట్ అటాక్ వచ్చి చనిపోయాడని చెప్పి ఇలా వైసీపీ కార్యకర్తలు వాళ్ళందరూ చెప్పిస్తున్నారంటే, అంటే మీరు ఇలా చెప్పండి మీకు మేము భవిష్యత్తులో ఏదో ఇస్తామని వాళ్ళకి ఆశ పెట్టడమా? అదంతా కూడా వీడియో తీసి సోషల్ మీడియాలో, ఈ నీళ్ళు మీడియాలో వీటిల్లో వేసుకుందామని చూస్తున్నాం కదా. దీని ద్వారా రాజకీయ లాభాలు పొందాలని చూడటం హేయం, గర్హనీయం అన్నమాట. దీన్ని ప్రతి ఒక్కళ్ళు కూడా ఖండించాలి. ఇప్పుడు ఇవన్నీ చూస్తున్నారు కదా, ఇప్పుడు ఈ మంచం మీద పండ పెట్టినాడు ఉన్నాడు, ఆ పడుకున్నాడు కదా ముసలాయన, ఆ మోసుకెళ్తున్నారు కదా, ఆ ముసలాయన ఆలోచనలు ఎలా ఉంటాయి? ఏంటివి ఇంతకుముందు రానాడు వీడు ఎందుకు వచ్చాడు, మంచం ఎందుకు తెచ్చాడు, నన్ను మంచం మీద ఎందుకు మోసుకెళ్తున్నాడు, ఆలోచిస్తాడా ఆలోచించడా? ఏ లాభం కోసం ఇంతకుముందు రానాళ్ళు ఇప్పుడు ఈ మంచాలు తీసుకుని నా ఇంటికి ఎందుకు వచ్చారని అతను ముసలాడు ఆలోచిస్తారు. ఇప్పుడు ఇవి ఓట్లు గురిపిస్తాయి అనుకుంటే అంతకన్నా హాస్యాస్పదం మరొకటి లేదన్నమాట. నిజంగా వీళ్ళ గనక బుద్ధుంటే వీళ్ళు ఏం చేయాలి, అక్కడ టెంట్లు వేయాలి, అవును అవును, అక్కడ మజ్జిగ ఇవ్వాలి, అక్కడ వాటర్ ఫెసిలిటీ కల్పించాలి, వీలైతే మీకు డబ్బులు ఎక్కువ ఉంటే భోజనాలు కూడా పెట్టండి, మీకు ఆశీర్వదిస్తారు, ఓట్లు వేస్తారు. ఆ పనులు చేస్తే ఓట్లు వేస్తారు, ఈ పనులు చేస్తే ఓట్లు వేయరు, వేయకపోగా ఇంకా ఇంకో 10 మంది చేత ఓట్లు వేయకుండా చేస్తారు. ఇప్పుడు 34 లక్షల కుటుంబాలు 34 లక్షల మంది వైసీపీకి గుద్దేస్తారా? అదే నిజమైతే చంద్రబాబు గుద్దారా, పసుపు కుంకుమ 20,000 వేసాడు, ఇలాగే పసుపు కుంకుమ పేరుతో 20,000 ఆయన అందరి అకౌంట్లో వేస్తే మహిళలంతా ఎవరికి గుద్దారు? జగన్మోహన్ రెడ్డి గుద్దారు. సేమ్ ఎపిసోడ్ వల్లి నీకు తెలంగాణలో అది గుర్తు రావట్లా? అవును, తెలంగాణలో కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు ఎలక్షన్ ముందు ఏం చెప్పారు? రైతు బంధు ఆపేశారు, మేము డబ్బులన్నీ పెట్టాము, రైతు బంధు రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ ఆపించింది, రైతులారా మీరు అసలు వాళ్ళకి ఓట్లు ఇవ్వకండి బీఆర్ఎస్కి వేయండి అంటే రైతులంతా ఎటు కొట్టారు కాంగ్రెస్కి? గ్రామాలు మొత్తం మీద బీఆర్ఎస్ ఒక్కచోటైనా గెలిచిందా? అవును, ఆ గెలిచిన బీఆర్ఎస్ 30 సీట్లలో కూడా నీకు జీహెచ్ఎంసీలోనే కదా. అంటే ఏంటి, రాజకీయ లాభాల కోసం వీటిని గనక ఉపయోగించుకుంటే బూమ్రాంగ్ అవుతాయి, మిస్ఫైర్ అవుతాయి. జగన్మోహన్ రెడ్డి చేస్తున్న తప్పిదాలు ఇవన్నీ కూడా. మేమంతా సిద్ధం సభలకు వెళ్తున్నాడు, బస్సు యాత్ర చేపట్టాడు, మొదటి రోజే వివేక హత్య కేసు ఎత్తాడు,
నా చెల్లెళ్లను కూడా వాళ్ళు ఉపయోగించుకుంటున్నారు, నా వాళ్ళను కూడా వాళ్ళు వాడుకుంటున్నారు, నా మీదకి ఎగదోస్తున్నారు అన్నాడు. అది కాస్త మిస్ఫైర్ అయింది. ఏంటి వివేకానందరెడ్డి హత్య కేసు ఇవాళ ఆయనకే చుట్టుకుంటాను. ఇప్పుడు వాలంటీర్లు తెచ్చుకున్నాడు, వాలంటీర్లని చంద్రబాబే ఆపేశాడు, చంద్రబాబే కేసు వేసి పింఛన్ ఆపించాడు. ముసలాళ్ళు అంటే ఎంత ద్వేషం చంద్రబాబుకి అంటున్నాడు. అసలు చంద్రబాబు కోర్టులో కేసు వేసాడా? కేసు వేసిన సిఎఫ్డి అదేంటి, సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ రమేష్ కుమార్, ఎవరైనా మీ నాన్నకి సన్నిహితుడు, రాజశేఖర రెడ్డి హయాంలో 5 పోస్టుల్లో పనిచేశాడు నిమ్మగడ్డ రమేష్ కుమార్, జిహెచ్ఎంసీ హెల్త్ సెక్రటరీ, 5 పోస్టుల్లో పనిచేశాడు ఆయన. అలాంటి వ్యక్తి నీకేమో చుట్టం కాకుండా పోయాడు, మీ నాన్నకేమో చుట్టం. సిఎఫ్డి అదే చంద్రబాబుకి ఏం సంబంధం? రమేష్ కుమార్ చంద్రబాబు మనిషి ఎలా అవుతాడు? ఇప్పుడు సిఎఫ్డిలో ఉన్నది ఎవరు? ఎల్వి సుబ్రహ్మణ్యం, జగన్మోహన్ రెడ్డి తొలి చీఫ్ సెక్రటరీ, పివి రమేష్ కుమార్, జగన్మోహన్ రెడ్డి సీఎం ఆఫీస్ ప్రిన్సిపల్ సెక్రటరీ, సిటిజన్ ఫోరం ఫర్ డెమోక్రసీ చెప్తున్న లక్ష్మణ్ రెడ్డి. ఎవరా లక్ష్మణ్ రెడ్డి? జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్ ర్యాంక్ ఇచ్చినటువంటి మద్యపాన నిషేధ కమిటీ చైర్మన్ జస్టిస్ లక్ష్మణ్ రెడ్డి. వీళ్ళందరూ కూడా జగన్మోహన్ రెడ్డి మనుషులు. అవును, వీళ్ళని చంద్రబాబు మనిషి, వాళ్ళు కేసు వేస్తే చంద్రబాబు కేసు వేయించాడని చెప్పి తద్వారా తెలుగుదేశం మీదకి ఇది నెట్టేయాలని చూస్తే ప్రజలు పిచ్చోళ్ళ. దీనివల్ల ఏమవుతుందంటే జగన్మోహన్ రెడ్డి ఆయన గొయ్యి ఆయనే దవ్వుకుంటున్నాడు అనే దానికి ఇది మరో ఉదాహరణ. ఓకే, చూద్దాం సార్. మొత్తం అయితే అవ్వాతాతల రాజకీయమే కనిపిస్తుంది. మీరు అంటున్నట్టు మంచాల రాజకీయం నడుస్తుంది ఆంధ్రప్రదేశ్లో. చూద్దాం ఏం జరుగుతుందో. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.